నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో దెన్ ఫర్ ఎనీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ షో దట్ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ ఈక్వల్ టు పవర్ ఎన్ ప్లస్ వన్ కాస్ ఎన్ పై బై త్రీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో లాగానే ఈ సమ్ కూడా గివెన్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ఫోర్ ఈక్వల్ టు జీరో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ జీరోతో కంపేర్ చేస్తున్నా ఎక్స్ స్క్వేర్ కోఆషంట్ వన్ సో ఏ ఈక్వల్ టు వన్ ఎక్స్ మైనస్ టూ సో బీ మైనస్ టూ సి ఈక్వల్ ఫోర్ టెన్త్ క్లాస్లో నేర్చుకున్నాం ఒక క్వార్డ్రటిక్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తారు సో మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ రూట్ అవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఈ ఏబీసీ వాల్యూస్ అన్ని దీంట్లో రిప్లేస్ చేసుకుంటూ వచ్చాను సింప్లిఫై చేస్తే వన్ ప్లస్ఆర్ మైనస్ రూట్ త్రీ ఐ అని వచ్చింది ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ సో ప్లస్తో వచ్చిందాన్ని ఆల్ఫా అని పేరు పెట్టాం మైనస్తో వచ్చిందాన్ని బీటా అని పేరు పెట్టాం ఎందుకంటే ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అన్నారు రూట్స్ ఈ రెండే కదా సో ఆల్ఫా ఈక్వల్ టు వన్ ప్లస్ రూట్ త్రీ ఐ బీటా ఈక్వల్ టు వన్ మైనస్ రూట్ త్రీ ఐ ఏ ప్లస్ ఐబీతో కంపేర్ చేశా ఏ ఈక్వల్ టు వన్ బీ ఈక్వల్ టు రూట్ త్రీ దీన్ని ఆర్డర్డ్ పేర్లు ఎలా రాస్తాం వన్ కామా రూట్ త్రీ రెండు పాజిటివ్ వాల్యూసే రెండు పాజిటివ్ వాల్యూస్ అయితే అది ఫస్ట్ క్వార్టెంట్లో ఉంటుంది ఆర్గ్యుమెంట్ కూడా జీరో టు నైంటీ డిగ్రీసే వస్తుంది మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయడం కోసం ఆల్ఫా ఈక్వల్ టు వన్ ప్లస్ రూట్ త్రీ ఐ ఈ ఆర్ వాల్యూతోని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి కాబట్టి ఆర్ వాల్యూ టూ మల్టిప్లై చేసి డివైడ్ చేశాను టూ ఇంటూ డినామినేటర్ స్ప్లిట్ చేశాను రెండింటికి సో ఆల్ఫా ఈక్వల్ టు టూ ఇంటూ ఇక్కడ వన్ బై టూ అని వచ్చింది కాస్ట్లో సిక్స్టీ డిగ్రీస్ ఇది ప్లస్ ఐ సైన్లో సిక్స్టీ డిగ్రీస్ సో ఓవరాల్గా టూ ఇంటూ కాస్ సిక్స్టీ ప్లస్ ఐ సైన్ సిక్స్టీ అయింది ఆల్ఫా ఈక్వల్ టు టూ కాస్ సిక్స్టీ అంటే పై బై త్రీ కదా సో టూ కాస్ ఫైవ్ బై త్రీ ప్లస్ ఐ సైన్ ఫైవ్ బై త్రీ సమ్లో ఆల్ఫాకి పవర్ ఎన్ అని ఇచ్చారు సో ఆల్ఫా పవర్ ఎన్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఇది పవర్ ఎన్ రాశాం ఏ బి హోల్ పవర్ ఎన్ లాగా ఉంది ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్గా మార్చాం డిమాయిస్ తీరం ప్రకారం ఎన్ అని ఇక్కడ మల్టిప్లై చేయాలి చేశాం సో ఓవరాల్గా ఆల్ఫా పవర్ ఎన్ వచ్చింది ఈక్వేషన్ వన్ అండ్ నౌన్ సిమిలర్లీ ఆల్ఫాకి బీటాకి తేడా మధ్యలో మైనస్ ఏగా ఆల్ఫా వాల్యూ ఏంటి వన్ ప్లస్ రూట్ త్రీ ఐ బీటా వాల్యూ వన్ మైనస్ రూట్ త్రీ ఐ సో ఆల్ఫా పవర్ ఎన్ కూడా దాని మాదిరిగానే బీటా పవర్ ఎన్ వస్తుంది సో ఇక్కడ ప్లస్ తీసేసి ఇక్కడ మైనస్ పెట్టాం ఎందుకంటే ఆల్ఫాకి బీటాకి మైనస్ తేడానే కాబట్టి ఈ ఆల్ఫా పవర్ ఎన్ బీటా పవర్ ఎన్ వన్ టు అని పేర్లు పెట్టాము రెండింటినీ యాడ్ చేయమన్నారు యాడ్ చేశాం హాఫ్ అ పవర్ ఎన్ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్కి యాడ్ చేసాం ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ యాడ్ చేసాం రెండిట్లో టూ పవర్ ఎన్ కామన్ ఉంది టూ పవర్ ఎన్ కామన్ తీసాం మిగిలింది ఈ టర్మ్ ఇవి రాసాం ఐ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాస్ట్ టర్మ్స్ రెండు మిగిలాయి సో టూ కాస్ ఎన్ ఫైవ్ బై త్రీ అయింది బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేసాం టూ పవర్ ఎన్ ప్లస్ వన్ కాస్ ఎన్ ఫైవ్ బై త్రీ అంటే వన్ ప్లస్ ఐ హోల్ పవర్ టూ ఎన్ అనే చేసిన సమ్కి ఈ లో వెరీ ఫస్ట్ సమ్ ఈ సమ్కి తేడా ఏంటి తేడా ఏమి లేదు అక్కడ ఆల్ఫాబెటర్ వాళ్ళు ఇచ్చేశారు ఈ సమ్లో ఆల్ఫాబెటర్లు మనల్ని కట్టమన్నారు ఒక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు అంతే